హలో అండి, వెల్కమ్ టు రామరత్నం ల్యాక్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. మనందరము బాగుండాలని మనము ఆ లలిత అమ్మవారిని ప్రార్థన చేద్దాము. అయితే ఈరోజు త్రయోదశి, శుక్రవారంతో కూడిన త్రయోదశి రోజు. ఈరోజు లలిత అమ్మవారికి పూజ మనము చేసుకుంటే చాలా మంచిది. నేను ఎర్లీ మార్నింగ్ ఇలా లలిత అమ్మవారికి కుంకుమ పూజ, పువ్వులతో పూజ, అష్టోత్తరాలు, లలిత నామాలు అన్నీ చదువుకొని నేనైతే ఇలా పూజ చేసుకున్నాను. ఈవినింగు మీరందరూ చేసుకుంటారని నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు మనము ఏ పూజ చేసుకున్నా విశేషమైన రోజు. త్రయోదశితో కూడిన శుక్రవారం రోజు లలితాదేవి పూజ చేసుకుంటే విశేషమైన ఫలితము. తరువాత మనకు లలిత అమ్మవారు మన మనోవాంఛలని తప్పకుండా నెరవేరుస్తారు. మనము నమ్మకంతో అమ్మవారిని నమ్ముకొని కొలుచుకుంటే చాలా చాలా మంచిది. ఈ లలితాదేవి అమ్మవారికి ఇలా పూజ చేసుకొని నిత్యము లలిత అమ్మవారిని కొలుసుకుంటే చాలా మంచిది. ప్రతి నిత్యము మనము లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మంచిది. మనము రోజు రోజుకి 9 సార్లు పారాయణం చేసుకున్న విశేషమైన ఫలితము. అయితే ఈరోజు ముఖ్యంగా మణిద్వీప వర్ణన, కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా చాలా మంచిది. మీరు ఈవినింగ్ అయినా తప్పకుండా ఇలాగ లలిత అమ్మవారికి పూజ చేసుకొని తప్పకుండా పారాయణం చేసుకుంటారని నేను అనుకుంటాను. కనకదార స్తోత్రం 9 సార్లు, లలిత సహస్రనామం 9 సార్లు చదువుకుంటే చాలా మంచిది. అలాగే మణిద్వీప వర్ణన కూడా 9 రకాల పువ్వులతో పూజ చేసుకొని 9 సార్లు చదువుకుంటే చాలా మంచిది. 9 రకాల పువ్వులు 32 పువ్వుల చొప్పున చదువుకొని మనము మణిద్వీప వర్ణన పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇలాగా దేవుని మందిరంలో చేసుకున్నా మంచిదే, లేదంటే ప్లేస్ లేకపోతే పీట వేరేగా పెట్టుకొని చేసుకొని మనము ఈ లలిత అమ్మవారి పూజ చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితము మనకి ఉంటుంది. మనం ఏ కోరిన కోరికలు కూడా మనకి తప్పకుండా నెరవేరుతాయి. లలిత అమ్మవారు సంకల్పశక్తి అన్నమాట. లలితా మహాత్రిపుర సుందరి పరమేశ్వరుని సంకల్పశక్తి. ఈ అమ్మవారు 3 రూపాలుగా ఉన్నది, ఒకటే శక్తి. అమ్మవారిలోనే పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. ఈ అమ్మవారు 3 రూపాలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 3 శివుని యొక్క సంకల్పాలు అన్నమాట. మనము లలితమాతను ఉపాసించుట అంటే మనము సంకల్పశక్తిని ఉపాసించుట అని అర్థము, మనం తెలుసుకోవాలి. అందువలన 3 శక్తులు, అవి ఎవరి సంకల్పం అంటే శివుని సంకల్పము. ఎప్పుడైతే శివ సంకల్పానికి నీవు నమస్కరించావో నీ సంకల్పమే శివ సంకల్పం అవుతుంది. అంటే నీకున్న సంకల్పానికి శివ సంకల్పం కనెక్టివ్ అవుతుంది. ఇది చాలా అమోఘము, ఇదైతే వ్యర్థం కాదు. ఈశ్వర సంకల్పమే పరమేశ్వర సత్య సంకల్పుడు. ఆయన అనుకుంటే తప్పకుండా జరిగి తీరుతుంది. ఈ 3 త్రిశక్తులు కలిపి పరమేశ్వర సంకల్పము. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేవి సంకల్ప సర్వశక్తులు. ఇవి ఈశ్వరుని అధీనములో ఉంటాయన్నమాట. ఇవి అన్నీ ఈశ్వరుని సంకల్పశక్తులే అని నమ్ముతారు. లలిత మహాత్రిపుర సుందరి శివుడి ప్రపంచాన్ని లయం చేయాలి అని కోరుకున్నాడట. కనుక కామేశ్వరుడు అప్పుడు అమ్మవారు కామేశ్వరిగా శివకామసుందరిగా వచ్చింది. కామం అంటే కోరిక, అమ్మే సృష్టి స్థితి లయలు చేస్తుంది. అందుకే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అని అంటాం. అమ్మ ఆమె లలిత త్రిపుర సుందరి. అమ్మవారు సర్వదేవతలకు శక్తిని ఇస్తుంది. ప్రపంచానికే శక్తిని ఇచ్చిన ఈ లలిత అమ్మవారు. అందుకే ఎవరి శక్తిని అనుసరించి వారు పనిచేస్తున్నారు. అయితే అమ్మ రాక్షసులకు కూడా శక్తినిచ్చింది, కానీ రాక్షసులు దుర్వినియోగం చేసుకున్నారన్నమాట. అందుకని మనము ఈ లలిత సంకల్పశక్తిని మనము ప్రతి శుక్రవారము పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ లలిత మహాత్రిపుర సుందరే పరమేశ్వరుని సంకల్పశక్తి అన్నమాట. 3 రూపాలుగా ఉన్నది, ఒకటే శక్తి. అమ్మవారే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నమాట. ఈ 3 శివుని యొక్క సంకల్పాలు. మనము ఈ శివ సంకల్పశక్తికి ఏ విధంగా మనము ప్రతి శుక్రవారము పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదని పెద్దలు చెప్తారు. మనం తప్పకుండా అమ్మవారిని ఉపాసన చేసుకుంటే ఆ శివ సంకల్పమే అమ్మవారు కనుక మన సంకల్పాలు ఏవైనా నెరవేరుతాయని పెద్దలు చెప్తారన్నమాట. ఇది
చాలా ఇదే విశేషమైన పూజ అన్నమాట. మనకున్న సంకల్పానికి శివ సంకల్పం కనెక్టివ్ అవుతుందట. ఇది చాలా అమోఘము, ఇదైతే వ్యర్థం కాదు. ఈశ్వర సంకల్పము, పరమేశ్వరుడు సత్య సంకల్పుడు, ఆయన అనుకుంటే తప్పకుండా జరిగి తీరుతుంది. అమ్మవారు మనకి అన్ని కోరికలు తీరుస్తారు. తప్పకుండా మీరు ఈవినింగ్ ఈ పూజ చేసుకోండి. అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.